Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ ముప్పు వెనుక తప్పు ఎవరిది? ఎవరికైనా ప్రాణాల మీద తీపే. తనకు ఏదో వ్యాధి అంటించుకోవాలని, అది 10 మందికి కసికసిగా అంటించేయాలని ఎందుకుంటుంది? ఉండదు. మర్కజ్ మీటింగ్కు వెళ్లిన ముస్లింలు కూడా ఈ వ్యాధి వ్యాప్తికి ఏదో కుట్ర పన్నారని లేదా కుట్రలో భాగస్వాములయ్యారని జరిగే ప్రచారం శుద్ధ తప్పు. నిజానికి వాళ్ళు బాధితులు. అందరూ కాకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన వారిలో కొందరికి వ్యాధి సోకింది. కానీ ఇప్పుడు వాళ్ళు సమాజానికి నిందితులుగా కనిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం సదరు తబ్లిగీ జమాత్ ఆర్గనైజేషన్. మరో కారణం, తాము ఢిల్లీ వెళ్ళొచ్చిన విషయం ప్రభుత్వానికి చెబితే తమను క్వారంటైన్ చేస్తుందనే భయం కావచ్చు, సొసైటీ దూరం పెడుతుందనే జంకు కావచ్చు, లేదా ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన తమకు వ్యాధి సోకుతుందా అనే తేలిక భావం కూడా కావచ్చు. ఏదైతేనేం, పుట్ట పగిలింది. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బయటపడుతుండేసరికి సమస్య తీవ్రత అందరికీ అర్థమవుతోంది. కరీంనగర్ కేసులో బయటపడేటప్పుడు జాగ్రత్త పడాల్సింది పోయి కేంద్రం, అన్ని రాష్ట్రాలు చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. అసలు ఈ విషయం మాట్లాడడానికే వణికిపోయాయి. ఇప్పటికీ బాబాబు వచ్చి పరీక్షలు చేయించుకోండిరా నాయనా అని బతిమలాడుతున్నాయి. పరీక్షలకు రాకపోతే ఒక్కొక్కరిని పట్టుకుని జైలు శిక్షలు వేస్తామని. కానీ ప్రభుత్వాలకు ఏదో భయం. ఇప్పుడు జమాత్ ఏమంటున్నదో తెలుసా? సంస్థ అధికారిక ప్రకటనలోని ముఖ్య అంశాలు, ఇది మా అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్, దాదాపు 100 ఏళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి కార్యక్రమం 3 నుంచి 5 రోజులే ఉంటుంది. ఏడాది ముందే కార్యక్రమ తేదీలు ఖరారవుతాయి. జనతా కర్ఫ్యూ ప్రకటించగానే రైళ్లు రద్దు కావడంతో కార్యక్రమం నిలిపివేశాం. రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో 22న చాలామంది ఢిల్లీలో చిక్కుకున్నారు. 22న రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ దృష్ట్యా ఎవరూ బయటకు రాలేదు. ఆ తర్వాత స్వస్థలాలకు వెళతామన్నా చాలామందికి అది సాధ్యం కాలేదు. జనతా కర్ఫ్యూ ఎత్తివేయగానే ఢిల్లీ ప్రభుత్వం 31 వరకు లాక్డౌన్ ప్రకటించింది. 23న కేంద్రం 14 వరకు లాక్డౌన్ పొడిగించడంతో మరిన్ని సమస్యలు వచ్చాయి. లాక్డౌన్ పొడిగింపుతో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఢిల్లీలోనే వారిని ఉంచాం. ఈ మొత్తం ఎపిసోడ్లో మేము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. బొంకుతున్నది ఎలాగంటే, ఈసారి సమావేశాలు జరిగింది 13 నుంచి 15. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా అలజడి మొదలైంది. సమావేశాలకు విదేశీయులు వచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం 200 మందికి మించి గుమ్మగూడే ప్రతి సమావేశాన్ని నిషేధించింది. సరే, ధిక్కారంతో సమావేశాల్ని 15 వరకు కొనసాగించారు అనుకుందాం. ఢిల్లీ ప్రభుత్వం 16న ఈ ఆదేశాల్ని మార్చి మరో ఉత్తర్వు జారీ చేసింది. దానిని బట్టి 50 మందికి మించి ఎలాంటి సమావేశాలైనా నిషేధించారు. సరే, 15న సమావేశాలు అయిపోతే 16 నుంచి అందరూ వెళ్ళిపోవడం మొదలుపెట్టాలి కదా. జరగలేదు. జనతా కర్ఫ్యూ ప్రకటించగానే కార్యక్రమం నిలిపివేస్తాం అంటున్నది సంస్థ. 16 నుంచి 22 వరకు అక్కడే ఎందుకున్నట్లు? అప్పటికి 2 సార్లు అన్ని రకాల సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశాక కూడా ప్రపంచమంతా కరోనాపై కలకలం రేగుతున్నా ఈ నిర్లక్ష్యం దేనికి? పోని సదరు విదేశీయులు రాష్ట్రాలు తిరుగుతుంటే వాళ్ళ రాకపోకలకు, యాక్టివిటీస్కు బాధ్యత వహించాల్సిన సంస్థ వాళ్ళ వివరాలని ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? కరీంనగర్ కేసులు బయటపడినా సరే మర్కజ్లో అంతమందిని ఎందుకు ఉంచేసినట్లు? అప్పటికైనా ప్రభుత్వానికి చెప్పాలి కదా, ట్రావెల్ హిస్టరీలు ఎందుకు దాచినట్లు? ఇక సర్కారు విషయానికి వస్తే, రాజధాని నడిబొడ్డిన సదరు సంస్థ అంతర్జాతీయ కేంద్రం, ఇక్కడ దాని పుట్టుపూర్వోత్తరాల చరిత్ర అక్కర్లేదు, కానీ దాని చరిత్రే వివాదాస్పదం. మొన్న మొన్నటిదాకా సిఐఏ అల్లర్లను ఆర్గనైజ్డ్గా దేశవ్యాప్తంగా నడిపించాయి కొన్ని సంస్థలు. విపక్షాలు ఆజ్యం పోశాయి. ఈ వేడుకతోడు కరోనా అలజడి. కనీసం ఎందరు విదేశీయులు వచ్చారు, ఎటు తిరుగుతున్నారు అనే సమాచారం తెలుసుకోలేకపోయిందా కేంద్ర ప్రభుత్వం? తెలంగాణలో కేసులు బయటపడగానే ఎందుకు అలర్ట్ కాలేదు? ఇప్పటికీ ఎంతమంది ఎక్కడెక్కడున్నారో ప్రభుత్వానికి తెలియదు. ఈలోపు రిపబ్లిక్ టీవీ మరో కుట్ర సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. సదరు సంస్థ ఉద్దేశపూర్వకంగానే లాక్డౌన్ను ఫెయిల్ చేయడానికి నానా ప్రయత్నాలు చేసింది. ఆలోచించింది, బయటకు వచ్చి 70,000 మందికి వ్యాధి అంటిస్తే చాలు, ఇండియా మన వశం అయిపోతుందని సంస్థ చీఫ్ స్వయంగా ప్రసంగించాడు. ఇదిగో ఓ టేప్ వినండి అంటూ రాత్రంతా హల్చల్ చేసింది. మరి అది వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేసిన ఓ ఫేక్ ఆడియోలాగా ఉంది తప్ప ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అదే నిజమైతే మరి 15 రోజుల నుంచి మన ఇంటెలిజెన్స్ అదే ఢిల్లీలో ఏం చేసిందో మాత్రం ఆ టీవీ ఛానల్ అడగదు. కేబినెట్ సెక్రటరీ హోదాకు సమాన అధికారాన్ని కలిగి ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఈ సంస్థ గురించి తెలియదా? ఎందుకు ఉపేక్షించినట్లు? ఈ సంస్థను కొన్ని దేశాలు ఇప్పటికే నిషేధించాయని తస్లిమా నస్రీన్ అంటోంది. ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ టూరిస్ట్ వీసాల మీద 100,000 మంది దేశానికి వచ్చి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సమావేశాలు పెడుతూ ఏం చెబుతున్నారు? కనీసం అదైనా పట్టించుకోవాలి కదా. ఈ వివరాలన్నీ సదరు సంస్థ దాచిపెడుతున్నది అంటే సందేహాలు రావాలి కదా. కేజ్రీవాల్ను తిట్టడం మానేయండి, ఢిల్లీ పోలీసుల బాధ్యత కేంద్రానిదే. కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఎందుకు ఉండిపోతున్నాడో తెలియదు, కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అసలేం జరుగుతున్నదో అర్థమవుతోందా?